నమస్తే తెలంగాణ సచివాలయంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని బాధిస్తున్నాయి అలాగే ఆందోళన కలిగిస్తున్నాయి ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తున్నాయి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా మారింది తెలంగాణలో దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు సీనియర్లుగా ఉన్నటువంటి వారు మహిళా ఉద్యోగినులను వేధిస్తున్నారు వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు వ్యవహరిస్తున్నారు వారి నెంబర్లకు కూడా మెసేజ్లు పంపిస్తున్నారు అనేది ఇప్పుడు ఒక వైరల్గా మారింది దీనికి సంబంధించి అనేక మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ఎందుకంటే ఉన్నతాధికారి వారికి ఎదురు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఇలాంటి తరుణంలో తాజాగా యువ ఐఏఎస్ అధికారినికి కూడా వేధింపులు ఒక సెక్రటరీ లెవెల్లో స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఒక ఆయన ఇదే రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారు అనేది ఇప్పుడు సెక్రటేరేట్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట దీనికి వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి కమిటీ ఒకటి వేసి దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే దాని మీద స్టడీ చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారట దానికి సంబంధించినటువంటి పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి ముఖ్యంగా కొంతమంది మహిళా ఉద్యోగినులకు సీనియర్ ఐఏఎస్ అధికారులు పెట్టినటువంటి మెసేజ్లు ఇప్పుడు బయటికి రావటం అది అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా మారుతుంది నీ డ్రెస్ బాగుంది పెళ్ళైనా సరే పిల్లలు పుట్టినా సరే నువ్వు ఇంకా చాలా అందంగా ఉన్నావు నా కాలేజీ డేస్ గుర్తొస్తున్నాయి నా కాలేజీలో గర్ల్ ఫ్రెండ్ ఎట్లా ఉండేదో నువ్వు కూడా అలాగే ఉన్నావు అని చెప్పి రకరకాలుగా మెసేజ్లు పెడుతున్నట్లు దానికి సంబంధించి ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళడంతో చాలా సీరియస్గా అక్కడ ఆయన స్పందించడం దానికి సంబంధించి వెంటనే ముఖ్యమైనటువంటి అధికారులతో సమావేశం అవ్వటం ఈ బాధ్యతను ఒక కమిటీగా ఫామ్ చేసి అందులో అన్ని క్యాడర్స్ ఆఫీసర్స్ అలా కొంతమంది మహిళా ఉద్యోగినులు కూడా అందులో ఉన్నారట ఇప్పుడు ఇది చాలా అత్యంత ప్రాధాన్యతగా డిస్కషన్ నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో అంటే పోలీస్ స్టేషన్ ఒకటి తీసుకుంటే కనుక అక్కడికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వారిని ట్రాప్ చేయటం వారి ఫోన్ నెంబర్లకు అసభ్యకరంగా మెసేజ్లు పిక్చర్స్ పంపించడం ఇవన్నీ తరచూ జరుగుతున్నాయి అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఇటువంటి క్రమంలో ఈ వ్యవహారం బయటపడటం అనేది ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే వర్కింగ్ ప్లేస్లో ఒక మహిళా ఉద్యోగి పనిచేయాలంటే వారికి అన్నీ సౌకర్యంగా ఉండాలి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు వస్తే ఎవరు కూడా వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అధికారులకు కంప్లైంట్ చేసే సిచ్యువేషన్ కూడా ఉండదు ఎందుకంటే ఉన్నతాధికారి ఆ సెక్షన్కి సుప్రీం సో ఇలాంటి సందర్భంలో కొంతమంది అధికారుల క్యాబిన్లో కూడా వెళ్ళటానికి మహిళా ఉద్యోగులు భయపడిపోతున్నటువంటి పరిస్థితి అట దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి అనేది కూడా ఒక టాక్గా వినిపిస్తుంది ముఖ్యంగా ఉన్నత స్థాయి కమిటీ వేసి దానికి సంబంధించి ఈ రకమైనటువంటి వ్యవహారాలన్నిటికీ చెక్ పెట్టాలి ప్రక్షాళన చేయాలి ఎందుకంటే ఎవరిని కూడా ఏమి అనలేం ఇలాంటి సందర్భంలో దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఈ రకమైనటువంటి ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి వాటిలో వాస్తవం ఎంత ఇవన్నీ స్టడీ చేసి నాకు ఒక రిపోర్ట్ కావాలి అని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుసు మొత్తానికి తెలంగాణ సచివాలయంలో ఈ రకమైనటువంటి పరిణామాలతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో కలకలం కలవరం రేగిందనే చెప్పాలి